సార్ ప్రస్తుతం జనసేన పార్టీ ఏ విధంగా ఉంది సార్ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం ఈ బలుగు బలహీన వర్గాల అనుకున్న కార్యక్రమాలు వాళ్ళకి అన్ని విధాలుగా మంచి చేస్తాడని పవన్ కళ్యాణ్ గారిని మేము గట్టిగా నమ్ముతున్నాము ఇది జరిగింది రాబోయే 24 లో జనసేన పార్టీ అధికారంలో రావడం తధ్యం సార్ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది సార్ వైసీపీ పనితీరు ఉండవాడికి వీసి ఉండవాడికి పెట్టినట్టుంది కానీ లేనివాడికి ఎటువంటి ఆదరణ లేదు ఆ ప్రభుత్వం ఉన్నవాళ్ళకి ఉండవాడికే చేసుకునే విధంగా ఉండే తప్ప అట్టడుగునున్న బలుగు బడగిన వర్గాల పేదవారికి ఎటువంటి కార్యక్రమాల్లోనూ వాళ్ళకి ఆదా లేదు ఉండకి ఇంతకంటే లోన్లకు వెళ్ళిపోతున్నారు కానీ పైకి వచ్చే కార్యక్రమాలు అసలు ఏమీ లేవు పదకాకాని గ్రామంలో జనసేన పార్టీ ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగురుతుందంటారు పదకాకాని గ్రామంలో పదకాకాని పెదకాకాని జనసేన పార్టీ ఆల్రెడీ మన పంచాయతీ ఎన్నికల్లో ఆరో వార్డు మేము 270 మెజారిటీతో గెలవడం జరిగింది వైసీపీ పార్టీకి ఆరో వార్డులో డిపాజిట్లు కూడా రాలేదు మండలం వైడిగా ఒక 8 పంచాయతీ నంబర్లు ఉన్నారు రెండు పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు ఒక మండల ప్రెసిడెంట్ పెదకాకాని మండలం మొత్తంలో గెలిచినవి ఆల్రెడీ సగం సగంలో పుంజుకొని మా పార్టీ బలోపేతం గారు రాబోయే రోజుల్లో ఇంకా బాగా కృషి చేసి జనాల్లో వెళ్ళి అధికారం చేయించుకోవడం తధ్యం సార్ యువకులే కాదు మహిళలు వృద్ధులు కూడా జనసేన పార్టీని అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు అంటే ఎందుకు జనసేన పార్టీని అంతగా అభిమానించగల కారణం ఏంటి సార్ జనసేన పార్టీ అంటే ప్రజల్లోకి ఏ కార్యక్రమం అయినా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల పంచాయతీ ఏదైనా ఉంటే ప్రజల్లోనే చేసేసి వాళ్ళకి సుఖ సంతోషాలుగా వాళ్ళకి కోరుకున్నది వాళ్ళకి దగ్గరికి రావాలని చేస్తుంది తప్ప ముసుగులో చెప్పి ఈ ఫ్లాట్లు బిజినెస్ చేసే వ్యవహారంగా అటో మాట ఇటో మాట చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దండుకునే వ్యవహారం జనసేన పార్టీ దగ్గర లేదు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని జరగాలన్నా ఎంతలో పని అయినా రూపాయి ఆశించకుండా కార్యక్రమాన్ని వాళ్ళకి వాళ్ళకి అనుకున్న పనిని అనుకునే విధంగా సక్రమంగా జనాలకు తీసుకెళ్ళి వాళ్ళకి అందజేయాలనే మనోభావంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు అదే ఆయన సంపాదించుకోవాలనుకుంటే సినిమాకి 30 కోట్లు 40 కోట్లు సంవత్సరంలో 4 సినిమాలు చేసి సంపాదించుకోవచ్చు అవన్నీ వదిలేసి జనాలకి సేవ చేయాలి జనం పేదవాడికి ప్రతి పేదవాడు శుభ్రంగా అన్ని రకాల గవర్నమెంట్కి సంబంధించిన పథకాలన్నీ ఆయనకి దగ్గరికి పేదవాడి దగ్గర చేరాలని కృషితో పట్టుదలతో ప్రతి విషయంలో ఆ ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో మాటలు అంటున్న అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కానీ వేరే వేరే పార్టీలో అవన్నీ పట్టించుకోకుండా మనం అనుకున్నది మనం జరగాలని చెప్పి చేయాలని చెప్పి పట్టుదలతో ఆయన ముందుకు పోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక రాజధాని విషయమైన ఏదైనా మరి రాబోయే రోజుల్లో అసలు గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో జెండా ఎగరే అవకాశం ఉందంటారా జనసేన కంపల్సరీగా ఈసారి జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో మినిమం గుంటూరు మొత్తంలో కల్లా ఒక పది పదిహేను సీట్లు కంపల్సరీగా ఈ చుట్టుపక్కల ఉన్న మన ఏపీలో గట్టిగా మేము కొట్టాలి కొడతామన్న గ్యారంటీ మాకుంది అసెంబ్లీలో కొడతాము గ్రామాల్లో కానీ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ ఈసారి మాత్రం తగ్గ పోటీగా ఇరు రకాలుగా మంచి పోటీ ఇచ్చే విధంగా మాత్రం మేము కంపల్సరీగా మేము అనుకున్న సాధించి ఆ సీట్లు మేము చేదక్కించుకుంటాం సార్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటింగ్ శాతం తక్కువ అలాంటిది మనం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ వార్డు కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జనసేన అభ్యర్థులు చాలామంది గెలిచారు అంటే ఆల్రెడీ ప్రజల మార్పు మొదలైందంటారా ఏంటి సార్ ప్రజల్లో మార్పు మొదలైతేనే కదా ఇప్పుడు పెదకాకాని మన పంచాయతీ ఎలక్షన్ జరిగింది పంచాయతీ ఎలక్షన్లో 20 వార్డులు ఉన్నాయి 20 వార్డుల్లో కూడా ఏ వార్డు కూడా 100 మెజార్టీ రాలేదు 271 ఓట్ల మెజార్టీ మా 6 వార్డులో జనసేన పార్టీకి వచ్చింది ఏ వార్డుకి రాలే మరి జనంలో స్పందన కదలిక ఉండబడ్డేగా అంత మెజార్టీ మనకు వచ్చింది సరే ఏదైనా ఒక సమస్య పైన పవన్ కళ్యాణ్ స్పందిస్తే ప్రభుత్వం చేసే అన్ని తప్పులే కదా తప్పు చేసేవాడు ఎప్పుడైనా భయపడాల్సిందే నిజాయితీగా పోయేవాడు ఏ వణుకు బెలుకు ఉండదు ముక్కుసూటికి వెళ్ళిపోతా ఉంటాడు ఆయన ధైర్యం అదేను ఆయన అనుకున్నది చేస్తాడు ఆయన ఎప్పుడు మేమంతా కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటాం సార్ ఫైనల్గా ఆయన ఓడిపోయినప్పటికీ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ ప్రజల తరఫున పోరాడుతూ విశాఖ ఉక్కు కానీ ప్రత్యేక హోదా వంటి అంశాలపైన ప్రశ్నిస్తున్నారు అడుగుతున్నారు మరి రాబోయే అంటే అధికారం లేకుండా నేను చేస్తారు అధికారంలోకి వస్తే మరింత మంచి చేసే అవకాశం ఉందంటారా అధికారంలోకి వస్తే ఇంకా ఇంతకింతకి ఏపీ అది ఏపీ చాలా అదృష్టం చేసుకున్నట్టు అయింది ఎందుకంటే ఆయన అధికారంలోకి వస్తే అసలు అన్ని కార్యక్రమాలు కూడా చాలా జాగ్రత్తగా చక్కగా ఉన్నోడికి చేసి లేనోడికి లేనట్టుగా కాకుండా అందరికీ ఒకే కార్యక్రమం ఒకే పద్ధతిగా అందరికీ అనుకున్న పథకాలన్నీ కూడా
పేదవాడి దగ్గరికి వెళ్ళాలని ఆయన కృషి చేస్తాడు మెయిన్. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా 100% మారిపోయింది. ఈ దొంగల దోపిడీలు ఇవన్నీ లేకుండా చాలా చక్రంగా ఏపీ ఒక రాబోయే ఒక 30-40 ఏళ్ల పాటు ఇక ఆయన గద్దె దిక్కుండా అలాగే కూర్చుంటాడు. ఆ నమ్మకం ఆ ధైర్యం అన్నీ బాగున్నాయి.